మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ ఎదుట జాక్టో నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు సందర్భంగా మాట్లాడుతూ దీక్ష శిబిరంలో సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండిట్లు, పీఈటీలతో సహా అన్ని కేటగిరీల వారికి పదోన్నతులు కల్పించాలని, పదోన్నతులతో పాటు సాధారణ బదిలీలు నిర్వహించాలన్నారు. అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా బదిలీలు నిర్వహించాలని, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని నాయకులు గుర్తు చేశారు. ప్రభుత్వం మిడిల్ వంచ అయినా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడాలన్నారు గురువులు, ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యూఎస్పీసీ జాక్తో కలిపి జిల్లా కేంద్రాలలో ఒకరోజు సామూహిక నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో కూడా యూఎస్పీసీ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మరియు జాక్తో ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నేటి ఈ శిబిరానికి వస్తున్నారు. ఈ శిబిరానికి వచ్చేసినటువంటి జిల్లా నలుమూల నుంచి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు ముందుగా ఉద్యమాభివందనాలు. మనము కావాలని తెచ్చుకున్నటువంటి బంగారు తెలంగాణలో పూర్తిగా విద్యారంగం దయనీయమైన పరిస్థితికి చేరుకుంది. విద్యారంగానికి బడ్జెట్ లో కేటాయించాల్సినటువంటి నిధుల్లో కూడా కోత విధిస్తూ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం, ఈ రెండు కూడా కలిసి విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో విద్యా వైద్యానికి ఇస్తున్నటువంటి సౌకర్యాలు అవి చూస్తుంటే ఎందుకు మనం కొని తెచ్చుకున్నాం ఈ తెలంగాణ? తెలంగాణ వల్ల మనకు నష్టమే జరిగింది కానీ న్యాయం జరగలేదని